అమ్మఒడి దగ్గర నుంచి అన్నీ ఏమేం చేస్తున్నాం ఏమిస్తున్నాం నా 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 అంటూ నాలుగు సార్లు ఏదో నా 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 కూడా వచ్చినట్టున్నాయి. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే ఒక ఆ తలంపుతోటి ఆ మంత్రంతోటే నేను ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నానని కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన నిన్న. విజయ్ గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు విజయ్ కుమార్ గారికి శ్రీరామ్ గారికి TV5 ప్రేక్షకులందరికీ శుభోదయం. నిన్న నేను ప్రత్యక్షంగానే విన్నాను విజయ్ గారు ముఖ్యమంత్రి గారి ప్రసంగం. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఎందుకంటే నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అలవాటైపోయింది. కాబట్టి ప్రతినిత్యం ఆయన ఏమేమి అబద్ధాలు చెప్తారు, ప్రజలకి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తామన్నారని చెప్పి ఎప్పుడు మేము అలర్ట్గానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున. అందుకనే నిన్న నేను ప్రత్యక్షంగానే ఆయన స్పీచ్ మొత్తం విన్నాను. విని ఎప్పట్లాగే నోరు ఎల్లబెట్టాల్సి వచ్చింది. అంటే ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారు, ఇన్ని పచ్చి అబద్ధాలు ఏ విధంగా అంటే మనకి విజయ్ గారు సాధారణంగా మనం ఏదన్నా తెలిసి అబద్ధం ఆడుతా ఉంటే కొద్దిగా మనం మన ముఖంలోనే అర్థమైపోతుంది అరే వీడు అబద్ధం ఆడుతున్నాడు రా అని. ఎందుకంటే ఆ ముఖ కవళికలు కానివ్వండి, మనం అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ విజయ్ గారు. అసలు ఒక అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ధైర్యంగా మాట్లాడతారంటే ఆయన అసలు వినేవాడికి అబ్బా ఎంత గొప్ప నిజం చెప్తున్నాడు రా అన్నట్టు అవతల వాళ్ళు వినేవాళ్ళకి అనిపిస్తుంది. నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రకంగా అబద్ధాలు ఆడటం అనేది ధైర్యంగా. నిన్న ఆయన ఆయన ప్రసంగంలో చూస్తే విజయ్ గారు అంటే వాస్తవ దూరమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయంటే ఉదాహరణ నేను ఒక మూడు నాలుగు చెప్తానండి. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అసలు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప గొప్ప పదవులు ఇచ్చింది ఆయనేనంట మొట్టమొదటిసారిగా. ఒక బీసీని శాసనసభ స్పీకర్గా ఒక ఎస్సీని శాసన మండలి స్పీకర్గా కూర్చోబెట్టడం ఇంకా అనేక గొప్ప గొప్ప పదవులు మొట్టమొదటిసారిగా ఆయనే ఇచ్చారంట. అది అసలు నిజంగా చరిత్ర తెలియదు అనుకుంటారా? గతంలో ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేసింది ఎవరండి? జిఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్, ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని లోక్సభ స్పీకర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కదా. ఒక బీసీ యనమల రామకృష్ణుడు గారి స్పీకర్గా ఆయన బాధ్యతలు చేపట్టలేదా? ఆ విధంగా గతంలోనే అనేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆ రోజున ఒక రాష్ట్రపతిగా ఆ రోజున కేఆర్ నారాయణ గారి విషయంలో కానీ ఆ తర్వాత ఒక మైనారిటీ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారంటే దేశానికి దాని వెనుక చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా? కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి గతంలోనే చరిత్ర మనం ఒకసారి తిరగేసుకుంటే అనేక మంది కనపడతారు. ఈయనేం కొత్తగా ఇవాళ వాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టింది, వాళ్ళని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. ఇవాళ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉన్నారు విజయ్ గారు, ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా. కనీసం డయాస్ మీద కుర్చీ కూడా వేరు ఆయనకి. ఇది వాళ్ళకి పదవులు ఇచ్చి ఈయన గౌరవించినటువంటి పద్ధతి. రెండోది విజయ్ గారు గ్రామ స్వరాజ్యం అంట. అయ్యి బాబోయ్, అసలు పంచాయతీలు గ్రామ స్వరాజ్యం గురించి నిన్న ముఖ్యమంత్రి గారు స్పీచ్లో మాట్లాడుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున సర్పంచులందరూ వెళ్ళి దేనికి ఆందోళన చేశారు విజయ్ గారు? దానిలో వైఎస్ఆర్సీపీ సర్పంచులు కూడా ఉన్నారు, ఆ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు కూడా ఢిల్లీ వెళ్ళి ఈయన గారు అంత అద్భుతంగా గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో అమలు చేస్తా ఉంటే ఇవాళ పంచాయతీలు సర్పంచ్ నా రకంగా బలోపేతం చేస్తా ఉంటే సర్పంచులు వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ధర్నా చేయాల్సిన అవసరం ఏముందండి? కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామాలకి దక్కాల్సినటువంటి డబ్బుని దొంగలించి దోపిడీ చేసి ఈయన గారు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు విజయ్ గారు. అదేవిధంగా ఈయన గారు కొన్ని కొన్ని డైలాగులు కూడా కొన్ని కొన్ని సూక్తులు పేదలు ఎక్కే బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం అంటే అంటరానితనమే. ఆర్టీసీ గురించి ఆర్టీసీ బస్సుల గురించి ఈయన మాట్లాడతా, మరి పేదవాడి పైన అంత ప్రేమ ఉంటే ఇన్నిసార్లు ఛార్జీలు ఎందుకు పెంచారండి? ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఎందుకు పెంచారు? ఇవాళ ఆర్టీసీ ఉద్యోగస్తులను ఎవరిని అడిగినా కూడా దగా పడ్డాం మోసపోయామని చెప్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా ఆర్టీసీ ఛార్జీలని విపరీతంగా బాధేస్తూ ఇవాళ ఈయన గారు సూక్తులు వినిపిస్తారు. అదేవిధంగా పరిశ్రమలు అంటే విజయ్ గారు ఇదొక అసలు నిజంగా ఆశ్చర్యపోయా, 127 భారీ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేసాయంట 2019 జూన్ తర్వాత. 67,196 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసి బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇచ్చేశాడంట. అసలు ఏంటి సార్ అసలు ఈ ఫిగర్లు, అసలు ఈయన కన్నా కల్లో వస్తాయా లేదంటే రాసిచ్చేవాళ్ళు కూడా అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? 127 భారీ పరిశ్రమలు, 127 కాదు ఒక 7 చెప్పమనండి సార్. ముందు ఆ 1-2 తీసేసి 7 పరిశ్రమల పేర్లు చెప్పనండి. ఏ వైసీపీ నాయకుడు అన్న వాళ్ళ మనం లైన్లోకి తీసుకుందాం ఇప్పుడు.
ఒక 7 పరిశ్రమల పేర్లు చెప్పడం చేత కాదు, 127 పరిశ్రమలు 67,000 కోట్లంట. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటో తెలుసా విజయ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొటేషన్ ఈయన గారు చదివారండి. ఏంటంటే అంబేద్కర్ గారు అన్నారంటండి, భౌతికంగా ఒక మనిషికి సంఖ్యలు లేకపోయినా ఆ మనిషి భావాల పరంగా స్వేచ్ఛ లేకపోతే అతడు స్వతంత్రంగా బ్రతుకుతున్నట్టు కాదు, అతడు బానిసగా బతుకుతున్నట్టే, అతను భావాల పరంగా ఖైదీయే అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారంట. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఈయన గారు అంబేద్కర్ గారు కొటేషన్లు చెప్తా ఉంటే అసలు దెయ్యాలు వేదాలు వల్ల వేస్తున్నాయన్న కొటేషన్ కూడా తీసేసి ఇంకేదైనా కొత్తది రాయాలనిపిస్తా ఉంది సార్ నాకు. ఈయన గారు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అసలు మాట్లాడే కనీస అర్హత ఉందా అండి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈయన కొటేషన్లు ఇస్తాడా? నిన్ననే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు విజయ్ గారు, దానిలో ఈయన గారు అందరికంటే ఎత్తు ఒక కొండ మీద నుంచున్నట్టు, ఈయన పక్కన గాంధీ గారు ఒక చిన్న ఫోటో, అంబేద్కర్ గారిని ఒక మూల, అల్లూరు సీతారామరాజు గారిని ఒక మూల, ఇది ఈయనకి ఆయన వాళ్ళ పట్ల ఉన్నటువంటి గౌరవం. అసలు రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉందా అండి? జీవో నంబర్ 2430 దేనికి తీసుకొచ్చారండి? మీడియా గొంతు నొక్కటానికి కదా? ఇవాళ అరే సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెడితేనే వెళ్ళి కేసులు పెట్టేసి వయసుతో నిమిత్తం నాకుండా ముసలి వాళ్ళని కూడా తీసుకెళ్లి జైళ్లలో పడేస్తా ఉన్నారు. ఈయన గారు భావ ప్రకటన స్వేచ్ఛ జీవో నంబర్ 1 దేనికి తీసుకొచ్చారండి? మొన్న చంద్రబాబు నాయుడు గారి పైన దాడి భావ ప్రకటన స్వేచ్ఛ? చంద్రబాబు నాయుడు గారు కంటే వీళ్ళంటే వినతిపత్రం ఇస్తారంట వచ్చి. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ? మా ఇంటిపైన దాడి చేసి మా ఇల్లు ధ్వంసం చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ? ఏంటి సార్ జగన్ రెడ్డి గారు, మీరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడతారా? ప్రతి నిత్యం మీరు ఏ రోజు పేపర్ తీసినా కూడా ఎక్కడో చోట ఎవరినో ఒకరిని అణిచివేయటమే, ఎవడో నోరెత్తి మాట్లాడకూడదు ఈ రాష్ట్రంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, అటువంటి మీరు ఇవాళ ఒక నియంతలాగా మారిపోయినటువంటి వీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొటేషన్లు చదువుతారండి స్వాతంత్ర దినోత్సవం రోజున? నిన్న అసలు నిజంగా ఎంత బాధాకరం అంటే విజయ్ గారు, ఇవాళ మీరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి, వాళ్ళ పేపర్ హెడ్లైన్ ఏంటి సార్? ఒక దళిత మహిళ సార్ ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో వివస్త్రను చేసి కాళ్ళు చేతులు కట్టేసి కాళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి ఒక దళిత మహిళని హింసించారు. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో మహాత్మా గాంధీ గారు ఆ రోజున ఒక ఆడబిడ్డ ధైర్యంగా అర్ధరాత్రి పూట నడిచిన రోజునే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆయన అంటే, ఒక దళిత మహిళ పైన అర్ధరాత్రి పూట ఈ రకంగా హింసించి ఈయన గారు ఫ్రీడమ్ స్వేచ్ఛ గురించి స్వాతంత్రం గురించి ఈయన గారు మనకు పాఠాలు చెప్తా ఉంటే దాని గురించి మాట్లాడమనండి. ఒక దళిత మహిళను ఆ రకంగా హింసించిన విషయాలు ఎన్ని ఎన్ని, ఎంతమంది సార్ ఎంతమంది దళితులు బలైపోవాలి సార్ ఈ రాష్ట్రంలో? ఈయన గారు దళితుల గురించి దళితుల గౌరవాన్ని పెంచాడంట, ఒక దళిత మహిళను వివస్త్రం చేసి కాళ్ళు కట్టేసి కళ్ళల్లో కారం కొట్టడం మీరు దళితుల గౌరవాన్ని పెంచడం అంటే? సుబ్రహ్మణ్యాన్ని హోమ్ డెలివరీ చేసిన సంఘటన ఇంకా మనం గుర్తు మర్చిపోలేదు, ఇప్పుడు మా అమర్నాథ్ సంఘటన మర్చిపోలేదు, మళ్ళీ ఇవాళ ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో. ఈయన మనకి ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ నిజంగా అసలు ఎంత కడుపు మండిపోయిందంతే విజయ్ గారు ఆ స్పీచ్ వింటా ఉంటే, అసలు కొంచెం అన్నా జనాలు ఏమనుకుంటారన్న సిగ్గనేది లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.